బిల్డింగ్ మనం కట్టలేదా? డబుల్ రోడ్ మనం వేయించలేదా? దౌలతాబాద్ నుంచి కోస్గికి డబుల్ రోడ్ మనం వేయించలేదా? ఇవాళ ఇక్కడ ఉన్న పాఠశాలలు మనం కట్టించలేదా? అంతెందుకు పోలీస్ స్టేషన్లా పందులు వండుకునేది మీకు అందరు తెలుసు. పోలీస్ వాళ్ళు పందుల మధ్యలో ఉండేది. అట్లాంటిది వాళ్ళకు కొత్త పోలీస్ స్టేషన్ చౌరస్తాకు మార్పించి ఐపీ బిల్డింగ్ను వాళ్ళకి ఇప్పించి దాన్ని పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటేనే మన పిల్లల బతుకులు బాగుపడతాయి, మన రాతలు మారుతాయి అని చెప్పి ఆయల్లో హై స్కూల్తో పాటు జూనియర్ కాలేజ్ కోసం ఆ స్థలాన్ని మొత్తం నేను కాలేజ్ కోసం ఇప్పించిన ఆయల. నేను కాలేజ్ మంజూరు చేయించి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తే ఇవాళ అది ఎక్కడిదక్కడ వాడేసి అక్కడ మీరు ఇవాళ ఏం పరిస్థితి ఉందో ఒకసారి చూడరు. ఇవాళ జూనియర్ కాలేజ్ రాలే, కానీ జూనియర్ కాలేజ్ తెచ్చినామని 10 సార్లు కేసీఆర్కు పాలాభిషేకం చేశారు. నేను అడుగుతున్న ఇవాళ ఎమ్మెల్యేను దత్తత తీసుకున్న డ్రామా రౌడ్, మీ పిల్లలు మాత్రం పట్టణాలలో చదువుకుంటారు, మా పిల్లలు పాఠశాలకు కూడా పోవాల్సిన అవసరం లేదా? మాకొద్దా జూనియర్ కాలేజీ, మేము చదువుకోవద్దా? ఆయన నేను ఉన్నప్పుడు కోజ్గిచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన ముసిరిపాలా 220 కేవీఏ, అదేవిధంగా 132 కేవీఏ సబ్స్టేషన్లు తీసుకొచ్చిన, ఇవాళ ప్రతి ప్రాంతానికి సబ్స్టేషన్లు తేవడమే కాదు 2000 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతి రైతుకు కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను ఆపించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏ ఊరికైనా పోదాం. ఇవాళ నేను సవాలు విసురుతున్న డ్రామారావు, మేము ఆ ఇళ్ళ వేలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు లేదో ఆ ఊర్లో నేను ఓటు అడగను. నేను సవాలు విసురుతున్న మీడియా మిత్రుల ద్వారా ఇదే రాయండి మీరు, ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు లేవో కాంగ్రెస్ పార్టీ ఆ ఊర్లో ఓట్లు అడగదు. ఇవాళ ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవో ఆ ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మీరు చెప్పినారు కదా, ఏ ఏ ఊర్లలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే ఆ ఊర్లలో మీరు టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగనికలేదు. ఈ సవాల్కు సిద్ధమా అని నేను అడుగుతున్నా. ఇవాళ